టీవీ కి స్వాగతం. ను కార్పొరేటర్ వైతే పైసలు పారేస్తా తీసుకొని వెళ్ళిపో అంటూ ఒక బిల్డర్ ఏస్రావు నగర్ కార్పొరేటర్ సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డికి హుకుం జారీ చేశారు. కాలనీ వాసులకు ఇబ్బందికరంగా ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫారం తీసివేయాలని, రోడ్డును కబ్జా చేస్తూ కట్టిన ప్రహరీ గోడని లోపలికి జరిపి నిర్మించుకోవాలని కోరిన ఒక మహిళా కార్పొరేటర్పై సదరు బిల్డర్ దౌర్జన్యం చేశారు. దీంతో ఏస్రావు నగర్ కార్పొరేటర్ సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డితో పాటు కాలనీ వాసులు టౌన్ ప్లానింగ్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో టౌన్ ప్లానింగ్ ఏసీపీ కుద్దూస్ ఆధ్వర్యంలో సిబ్బంది ఐవిజన్ సిరీస్ అపార్ట్మెంట్ ప్రహరీ గోడను కూల్చివేశారు. తొలుత కాలనీ వాసులు ఐవిజన్ సిరీస్ అపార్ట్మెంట్ అక్రమాలను కూల్చివేయాలని, నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ట్రాన్స్ఫారం తొలగించాలని డిమాండ్ చేస్తూ అపార్ట్మెంట్ ఎదుట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి మాట్లాడుతూ కాలనీ వాసులకు ఇబ్బందికరంగా ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫారం తొలగించాలని కోరితే బిల్డర్ డబ్బులు పారేస్తా ఏరుకొని పో అంటూ నిర్లక్ష్యంగా మాట్లాడారని అన్నారు. ప్రజల కోరిక మేరకు స్పందించి ప్రహరీ గోడను కూల్చివేసిన అధికారుల తీరును కాలనీ వాసులు ఈ సందర్భంగా ప్రశంసించారు. ఈ సందర్భంగా ఏసీపీ కుద్దూస్ మాట్లాడుతూ అపార్ట్మెంట్లో నిర్మాణాలు నిబంధనలకు మేరకు ఉన్నాయో లేదో చూసి చర్యలు తీసుకుంటామని అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. మహిళా కార్పొరేటర్గా వచ్చి అడిగితే బిల్డర్ వచ్చేసి ఒక మహిళ కాకుండా కూడా లక్ష్మీపురం కాలనీలో రోడ్డు నాకు నుంచి నిర్మిస్తున్న కాంపౌండ్ ద్వారా చూడడం జరిగింది. రోడ్డుపై నిర్మిస్తున్న అక్రమ గోడను జేసీబీతో ప్రవహించడం జరిగింది. ఇలాగే ఇక్కడ ఏరియాలో కానీ ఇక్కడ కానీ కాపు ఖర్చులో కానీ రోడ్డు నాక నుంచి నిర్మాణం చేస్తే వంటి వాటిని నిర్లక్ష్యంగా ప్రవహించడం జరుగుతుంది. ఇది మనం ఇప్పుడు సుబ్రహ్మణ్య నగర్ కాలనీ లక్ష్మీపురంలోని హైవ్యూ అపార్ట్మెంట్ దగ్గర ఉన్నాము. మేము పొద్దున్నే అంటే అరౌండ్ 12 o'clock ఇక్కడికి ట్రాన్స్ఫార్మర్ అంటే మొన్న జరిగిన ఇష్యూ మీ అందరు తెలిసింది, ఒక అబ్బాయి చనిపోయాడు. సో అట్లాంటివి మన ఏరియాలో మళ్ళీ తలపడొద్దని, ఇక్కడ ఏదో ఒక ట్రాన్స్ఫార్మర్ ఇల్లీగల్గా వాళ్ళు చెప్పారు, ఎన్ని కంప్లైంట్స్ ఇచ్చినా చూడట్లేరు అంటే ఇక్కడ రావడం జరిగింది. మేము వచ్చి కన్సర్న్ ఏఈ గారిని పిలవడం జరిగింది. ఏఈ గారు కూడా ఇది తొలగిస్తామని చెప్పడం కూడా జరిగింది. అయితే ఇది చూస్తున్న తరుణంలో ఎవరో ఈ అపార్ట్మెంట్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఓనర్ది ఒక కాల్ వాళ్ళ సూపర్వైజర్కి వస్తుంది. ఆ కాల్ వచ్చి మాకు కాల్ ఇస్తుంది అన్నమాట. వాడు ఎంత అసభ్యంగా మాట్లాడతారంటే కార్పొరేటర్లు అయితే ఇంద్ర పోయి పైసలు పడితే ఎంత తీసుకొని పోతారు. కార్పొరేటర్లు అయితే ఏంది ఇంత పెద్ద బిల్డింగ్ కడుతున్నా అంటే నేను ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటా. అయినా పవర్కి నీకేం సంబంధము, పవరు నేను ఏమేమైనా వేసుకుంటాం నీకేమని, అసలు నీకు ఇంట్రెస్ట్లోకి ఎవడు వచ్చిండు, ఫస్ట్ నువ్వు గేట్ బయట పోయి మాట్లాడు అంటే ఇప్పుడు కొనుక్కున్న వాళ్ళు ఇబ్బంది పడాలా, లేకపోతే అసలు వీళ్ళపైన చట్టపరంగా ఏ చర్య తీసుకుంటారో ఒకసారి గవర్నమెంట్ దృష్టి కూడా పోవాలి. ఎందుకంటే కేటీఆర్ గారు అంటారు కదా, కేటీఆర్ గారు అంటారు కార్పొరేటర్లు అందరూ అసలు కరప్షన్కి దూరం ఉండాలి, కరప్షన్ ఎవరైనా చేసినట్టయితే మరి యాక్షన్ తీసుకుంటామని. కరప్షన్ చేసుడు దేవుడెరుగు, అసలు పని చేద్దామని ఇటుకు వస్తే కొట్టి తరిమేటట్టురు. మరి ఈరోజు ఇల్లీగల్గా చేస్తున్న అపార్ట్మెంట్ పైన మరి కేటీఆర్ గారు ఏం చర్య తీసుకుంటారో వేచి చూద్దామని మేము కూడా వెయిట్ చేస్తాం. ట్రాన్స్ఫార్మరు వేరే వాళ్ళు ఇంటికి ఆనించి పెడతా ఉన్నారు. పాప ఆయన పెద్ద ఆయన ఆయన ఒక నెల రోజులు ఆల్మోస్ట్ అందరికీ ప్రతి ఒక్కరి దగ్గరికి ప్రతి ఒక్క ఆఫీస్కి జిహెచ్ఎంసీ నుంచి కరెంట్ ఆఫీస్ దగ్గర ప్రతి ఒక్కరికి తిరిగారు. కానీ ఎవరో చలనం అయితే లేదు, తొలగించలేదు. కాగా 3 feet డిస్టెన్స్ అనేది మినిమం మెయింటైన్ చేయాలి. అక్కడ అటువంటిది ఏం మెయింటైన్ చేయకుండా తీసుకెళ్ళి 6 inches గ్యాప్లో కన్స్ట్రక్షన్ చేసి ఆ ట్రాన్స్ఫార్మర్ పట్టుకెళ్ళి 5 kV ట్రాన్స్ఫార్మర్, 500 kV ట్రాన్స్ఫార్మర్, అది ఎంత డేంజర్ అంటే ఎవరైనా పొరపాటున అక్కడికి వచ్చి చేయి పెట్టినా ఏదైనా, మనం రీసెంట్లీ కూడా చూసాం మనం బాబు చనిపోయాడు, అటువంటి ఇన్సిడెంట్లు జరుగుతాయని చెప్పేసి కంప్లైంట్ చేస్తే కూడా ఎవరు పట్టించుకోలేదు. అయితే ఇది చూసి లాస్ట్కి ఇది కాదని చెప్పేసి మన కార్పొరేటర్ గారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేస్తే ఈరోజు ఆయన ఇమీడియట్లీ వచ్చి చూసి మన జిహెచ్ఎంసీ వాళ్ళని కానీ కరెంట్ ఆఫీస్ వాళ్ళని కానీ వీళ్ళందరినీ పిలిచి ఈ ప్రాబ్లం రెక్టిఫై చేయడానికి ఆయన సన్నద్ధమయ్యారు. దీన్ని ఇమీడియట్లీ ఇప్పుడు ఇవైతే బ్రేక్. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.